కరోనా మహమ్మారితో తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీ కోలుకుంటోంది. జనజీవనం బయటకు రావడంతో ఆక్యుపెన్సీ రేషియో 65% పెరిగింది. వారం రోజుల్లోనే ఆదాయం డబుల్ అయింది. ప్రస్తుతం సమస్త బస్సులే నడుస్తున్నాయి. అద్దె బస్సులు తిప్పితే మరింత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆర్టీసీ. అన్లాక్ ముందు రోజువారీ కలెక్షన్ 4 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 8 కోట్లకు పెరిగింది. కిలోమీటర్కు 35 రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రోజుకు 20 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పుతున్నారు. కరోనా లాక్డౌన్తో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే బస్సులు నడిచాయి. సడలింపుల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత మరికొన్ని రోజులకు సాయంత్రం 6 గంటల నుంచి మాత్రమే తిప్పారు. కరోనా కేసులు తగ్గటంతో జూన్ 19 నుంచి లాక్డౌన్ ఎత్తేశారు. అదే రోజు నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతున్నారు. ఇంటర్స్టేట్ బస్సులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు జరుగుతూ ఉండటం, అన్ని ఆఫీసులు తెరుచుకోవడంతో ఆర్టీసీలో రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కంటే జిల్లాల్లోనే ఆర్టీసీకి మంచి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. జిల్లాలో ఆర్టీసీకి 5000 వరకు బస్సులున్నాయి. ఓఆర్ మంచుగా వస్తుండటంతో వీటన్నింటినీ నడుపుతున్నారు. అయితే ఈ బస్సులు ప్రయాణికులకు సరిపోవటం లేదు. దీంతో ఉన్న వాటిల్లోనే లెక్కకు మించి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అద్దె బస్సులు నడవటం లేదు. రాష్ట్రంలో 3200 అద్దె బస్సులు ఉండగా ఇందులో 3000 వరకు జిల్లాల్లోనే ఉన్నాయి. అద్దె బస్సు ఓనర్లకు 4 నెలలుగా బకాయిలివ్వటం లేదు. బిల్లులు చెల్లిస్తేనే బస్సులు నడుపుతామంటున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో కిస్తీలు కట్టలేదని, బస్సులు బయటకు తీస్తే ఫైనాన్స్ వాళ్లు గుంజుకుపోతారని కొందరు హైర్ బస్సు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సులు కూడా నడిపితేనే ఆర్టీసీకి మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 2019 సమ్మె తర్వాత మంచి గాడిన పడుతున్న ఆర్టీసీని కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. కరోనా కంటే ముందు 14 కోట్ల వరకు కలెక్షన్ వచ్చింది. కరోనా మొదటి వేవ్లో బస్సులు నడవకపోవడంతో 2400 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత మళ్లీ కోలుకునే దశలో సెకండ్ వేవ్ రూపంలో మరో పిడుగు పడింది. సెకండ్ వేవ్ లో 600 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారుల అంచనా. కరోనాతో మొత్తం ఆర్టీసీకి 3000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు.